అమృత ప్రణయ్ విషాద ఘటన తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుర్తుండే ఉంటుంది తక్కువ కులానికి చెందిన వాడు తన కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కారణంతో మారుతిరావు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి తన అల్లుణ్ణి దారుణంగా నరికి చంపించాడు ఆ పరువు హత్య అప్పట్లో పెద్ద సంచలనమైంది అయితే ఇప్పుడు మరి అమృత ప్రణయ్ ఎందుకు వార్తల్లోకి వచ్చింది దాని గురించి తెలుసుకుందాం కార్తికేయ హీరోగా నటించిన బెదురు లంక రెండు వేల పన్నెండు సినిమా ఆగస్టు ఇరవై ఐదు విడుదలై మిక్స్డ్ టాక్ ని రాబట్టింది అయితే ఈ సినిమా ప్రమోషన్లో హీరో కార్తికేయతో రొమాన్స్ చేస్తూ కనిపించిన అమృత ప్రణయ్ వీడియోపై హాట్ టాపిక్ నడుస్తోంది కుందనపు బొమ్మలా ఉన్న అమృత ప్రణయ్తో కవ్వించి ఆడపిల్ల అంటూ ఆడిపడాడు కార్తికేయ చీరకట్టులో అమృత ప్రణయ్ హావభావాలు పలికిస్తూ కార్తికేయతో కలిసి స్టెప్పులు వేసింది అయితే ఈ వీడియోను అమృత ప్రణయ్ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది అరే అమృత ప్రణయ్ చాలా బాగా చేసిందే కోపంగా భలే ముద్దొస్తున్నావంటూ కామెంట్లు చేస్తున్నారు ఇక బిగ్ బాస్ ఫేమ్ శివజ్యోతి కూడా అమృత ప్రణయ్ పర్ఫార్మెన్స్ ని అభినందిస్తూ ఫెయిర్ అండ్ లవ్ ఎమోజీని షేర్ చేసింది అయితే తన లైఫ్ లో జరిగిన విషాద సంఘటన తర్వాత అమృత ప్రణయ్ తన కొడుకుతో కలిసి ఉంటోంది ఈ మధ్య ఫ్యాషన్ పై దృష్టి పెట్టిన అమృత ప్రణయ్ ఇండస్ట్రీ వ్యక్తులతో టచ్ లో ఉంది సినిమాల్లోకి ట్రై చేస్తుందేమో ఇప్పటి వరకు అయితే క్లారిటీ ఇవ్వలేదు కానీ తాజా వీడియోతో అమృత ప్రణయ్ త్వరలో నటిగా ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది అయితే ఇక్కడ మరొక కోణం కూడా ఉంది అమృత ప్రణయ్కి సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ ఉంది ఇన్స్టాగ్రామ్లో లక్షల కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు ఈ క్రమంలో ఆమెను ఒక ఇన్ఫ్లుయెన్సర్ లాగా చూస్తూ సెలబ్రిటీస్ తమ సినిమాని ప్రమోట్ చేయడానికి కూడా వాడుకోవచ్చు ఎందుకంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ తో స్టెప్స్ వేస్తూ కనిపిస్తున్నారు అదే కోవలోనే అమృత ప్రణయ్ కూడా చేసిందని కొంతమంది వాదిస్తున్నారు